Namaste, welcome to CVR News Special Drive. Nen Gauri. Amaravatiki anni manchi sakunale ani raitulu santosham vyaktam chestunnaru. Amaravati nirmana panulaku kutami prabhutvam okko addanki tolaginchukuntu munduku sagutu undadamto tama innella poratam nirikshanaku manchi rojulu vachayi antunnaru. Amaravatini Chandrababu poorthi chestaru ane nammakam undi antunnaru raitulu. రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ కాంపిటెంట్ అథారిటీ కార్యక్రమాలు ఏర్పాటవడంతో రైతులు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ పరిణామాలన్నింటిపై కూడా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దండరాయునిపాలెం సమీపంలో తొలుత సిఆర్డీఏ భవనం పూర్తయితే రాజధాని నిర్మాణ కార్యకలాపాలు మరింత ఊపందుకొనున్నాయి. ముందుగా నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అలాగే ఆ ప్రాంతంలో రహదారులను కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అమరావతిలో విద్యా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్లను కూడా మొదటి విడతలో నిర్మించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి అని నిర్ణయించారు. 5 ఏళ్ల పాటు ఆ నిర్మాణాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేయడంతో భవనాల సామర్థ్యం ఎలా ఉంది అనే దానిపై చెన్నై, హైదరాబాద్ నిపుణులతో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేవు అని నివేదిక అందడంతో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. దీనికోసం 524 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ అంచనాలను సిద్ధం చేసింది. కొత్తగా టెండర్లు పిలిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు. 5 ఏళ్ల విరామం తర్వాత నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి రావడంతో అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. మొత్తం 18 టవర్ల నిర్మాణానికి 2017లో 700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటికే 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ నిర్మాణం 90% పూర్తయింది. దీనికోసం సిఆర్డీఏ 395 కోట్లు వెచ్చించింది. We'll be right back.
కాల్ తీసుకుందాము. నమస్కారం అండి కోటయ్య గారు. నమస్కారం మేడం. అమరావతి విజయం కష్టే పోలే సుఖే మేడం. అంటే రైతులు కష్టం ఫలించింది మేడం. వాళ్ళు 4000 మంది రైతులకు ఇవ్వాల్సిన పెన్షన్ ఆపేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వాళ్ళకి. అవును, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుందండి. మేడం ఇంకా రైతులకి ఎంత చేసినా తక్కువ మేడం. అసలు రైతులకి వాళ్ళకి వాళ్ళ మీద మేడం వాళ్ళకి ఇంకా 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 సౌకర్యాలు కల్పించాలి మేడం వాళ్ళకి. ఎందుకంటే భవిష్యత్తు రాజధాని కాబట్టి వాళ్ళ త్యాగాల ఫలితం మీద జరుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని చేసినా తక్కువ మేడం. ఈ రాష్ట్ర ప్రజలందరికి వాళ్ళకి సరే. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నమస్తే, వెల్కమ్ టు సీవీఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను గౌరి. అమరావతికి అన్ని మంచి శకునాలేని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగించుకుంటూ ముందుకు సాగుతూ ఉండడంతో తమ ఇన్నేళ్ల పోరాటం నిరీక్షణకు మంచి రోజులు వచ్చాయి అంటున్నారు. అమరావతిని చంద్రబాబు పూర్తి చేస్తారు అనే నమ్మకం ఉంది అంటున్నారు రైతులు. రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ కాంపిటెంట్ అథారిటీ కార్యక్రమాలు ఏర్పాటవడంతో రైతులు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ పరిణామాలన్నింటిపై కూడా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దండరాయునిపాలెం సమీపంలో తొలుత సిఆర్డీఏ భవనం పూర్తయితే రాజధాని నిర్మాణ కార్యకలాపాలు మరింత ఊపందుకొనున్నాయి. ముందుగా నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అలాగే ఆ ప్రాంతంలో రహదారులను కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అమరావతిలో విద్యా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్లను కూడా మొదటి విడతలో నిర్మించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి అని నిర్ణయించారు. 5 ఏళ్ల పాటు ఆ నిర్మాణాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేయడంతో భవనాల సామర్థ్యం ఎలా ఉంది అనే దానిపై చెన్నై, హైదరాబాద్ నిపుణులతో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేవు అనే నివేదిక అందడంతో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. దీనికోసం 524 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ అంచనాలను సిద్ధం చేసింది.
కొత్తగా టెండర్లు పిలిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు. 5 ఏళ్ల విరామం తర్వాత నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి రావడంతో అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. మొత్తం 18 టవర్ల నిర్మాణానికి 2017లో 700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటికే 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ నిర్మాణం 90% పూర్తయింది. దీనికోసం సిఆర్డీఏ 395 కోట్లు వెచ్చించింది. కాల్ తీసుకుందాము. నమస్కారం అండి, కోటయ్య గారు. నమస్కారం మేడం. అమరావతి విజయం కష్టే భలే సుఖే మేడం. అంటే రైతులు కష్టం ఫలించింది మేడం. వాళ్ళు 4000 మంది రైతులకి ఇవ్వాల్సిన పెన్షన్ ఆపేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వాళ్ళకి. అవును, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుందండి. మేడం ఇంకా రైతులకి ఎంత చేసినా తక్కువ మేడం. అసలు రైతులకి వాళ్ళ మీద మేడం, వాళ్ళకి ఇంకా 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 సౌకర్యాలు కల్పించాలి మేడం వాళ్ళకి. ఎందుకంటే భవిష్యత్తు రాజధాని కాబట్టి వాళ్ళ త్యాగాల ఫలితం మీద జరుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని చేసినా తక్కువ మేడం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళకి సరే. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాలతో స్తంభించిన అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 5 ఏళ్ల అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి భారీగా కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు నవ రాజధాని కోసం 3445 కోట్లు కేటాయించింది. ఇక ప్రధాన మౌలిక వసతుల కోసం 3000 కోట్లు నిధులను సమకూర్చనుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు కోసం 400 కోట్లు అమరావతి స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అమరావతి పనుల కోసం 32 కోట్లు హైకోర్టు భవనంలో వసతుల కల్పన కోసం 13.33 కోట్లను వెచ్చించనుంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని దాదాపుగా కొలిక్కి తేవాలి అనే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం.
నమస్కారం అండి. నమస్కారం, విజయవాడ మాట్లాడుతున్నామా? శాంతిస్వరూప్ విజయవాడ. మనకి మౌలిక వసతులకి ప్రత్యేకంగా ఏదైనా ఒక ఏర్పాటు కూడా చూడాలమ్మా. ఎందుకంటే దానికి తగ్గ ఏర్పాటు, దానికి కొంచెం ప్రచారం కూడా జరగాలమ్మా. ఎందుకంటే మనకి ఇప్పుడు మౌలిక వసతులు చాలా అవసరం. నీరు కానీ లేకపోతే విద్యుత్ కానీ దానికి తగ్గ ఏర్పాట్లు, ప్రచారం కూడా కావాలి. మీరు ఒకరిగా చేస్తున్నారు, ఆ ప్రచారం కూడా కొంచెం అందించండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేయడంతో రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. అటు రాజధానికి సంపూర్ణంగా సహకరిస్తాము అని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడం, ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల రుణ ప్రక్రియ కొలిక్కి రావడం, 12,000 కోట్లు ఇచ్చేందుకు హడ్కో అంగీకరించడంతో ఆర్థిక వనరుల లోటు తొలగిపోయింది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించిన నాటి నుంచి కూడా మెట్రో రైల్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలను ఊరిస్తూనే ఉంది. 2014-19 మధ్య ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ ప్రాజెక్టు 2019-24 మధ్య వైసీపీ హయాంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. తాజా బడ్జెట్ లో మెట్రో రైల్ విభాగానికి 50 కోట్లు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పట్ల తన చిత్తశుద్ధిని ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీలు కలిసి 15,000 కోట్ల రుణమిస్తాయి అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి వచ్చే నిధుల్ని సిఆర్డీఏకు విడుదల చేసేందుకు బడ్జెట్ లో ప్రత్యేక హెడ్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ హెడ్ కిందే బడ్జెట్ లో 3,000 కోట్లు చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక 5 నెలలు మాత్రమే మిగులున్నాయి. రాజధాని పనుల్ని ప్రారంభించేందుకు ప్రస్తుతానికి ఆ నిధులు సరిపోతాయి. రాజధానిలో ప్రధాన రహదారులు, యూటిలిటీ డక్టులు, వరద నివారణ కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు సచివాలయం, ఇక విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం వంటివి కూడా సిఆర్డీఏ సుమారు 50,000 కోట్లతో అంచనాలను సిద్ధం చేసింది. జనవరి ఆఖరులోగా టెండర్లను పిలవనుంది. మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి, ఇమాం గారు. నమస్కారం మేడం గారు. మీ అభిప్రాయం చెప్పండి ఇమాం గారు. జగన్ చేసింది ఒక్క మంచి పని లేదమ్మా. ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, 20 కాదు, 100 తప్పులు చేశాడమ్మా. 100 తప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ప్రజలు కూడా చాలా నష్టపోయారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా నష్టపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు. గాడిని పెడతాకి ఇంకా 2-3 సంవత్సరాలు పెడదమ్మా. ప్రజలు కూడా విధ్వంసం లాగానే అన్ని విధ్వంసం చేశారు. ఒక జైలుకి వెళ్ళాలమ్మా. జైలుకి వెళ్తేనే గాని అతను బాధలు గెలవు. జైలు పంపాలి జగన్. ఎప్పుడు పంపుతారో చెప్పండి. జైలు పంపాలి చంద్రబాబు గారికి చెప్పండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాష్ట్రాన్ని
మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి, శ్రీనివాస్ గారు. ఇప్పుడు అమరావతి ఇష్యూ గురించి ఇస్తున్నారు కదండి, లైవ్ ఇస్తున్నారు కదా? అవునండి. యాక్చువల్గా అమరావతిలో అంటే క్యాపిటల్ సిటీగా ఇచ్చిన భూమి రైతుల దగ్గర నుంచి తీసుకోవడం మే ఒక పెద్ద అదొక ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్థలం ఇప్పుడు దోనకొండ ముందు ప్రజెంట్ చేశారండి. తర్వాత అంటే కొన్ని కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసినప్పుడు అమరావతిలో ఇప్పుడు మా 33,000 ఎకరాలు కూడా 33,000 మంది రైతుల నుంచి తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ తాలూకా అభిప్రాయమే అక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో ఆ డిసైడ్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ చేంజ్ చేసి వైజాగ్కి చేంజ్ చేద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం అనేది ముందు యాక్చువల్గా అది రాంగ్ డెసిషన్ అయ్యిందండి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది అంటే ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇది మారుద్దామని అయ్యే ప్రసక్తి కాదు, అయ్యే పని కాదండి. ఎందుకంటే అలా లింక్స్తో ఇప్పుడు కొన్ని ల్యాండ్స్ తీసుకుని ఇచ్చింది కదండి, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అది కూడా ల్యాండ్స్ ఇచ్చారు తీసుకున్నారండి, రైతుల దగ్గర తీసుకున్నారు. రైతుల దగ్గర తీసుకుని ఇప్పుడు ఏదైతే దాన్ని స్టీల్ ప్లాంట్ కింద చేశారో దాన్ని అందరి అభిప్రాయాలకు అనుగుణంగా చేశారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోకూడదండి అది. అంటే నా అభిప్రాయం దీన్ని ఎందుకు లింక్ చేస్తున్నానంటే అమరావతికి సో ఏ విధంగా అయితే అంటే కలెక్టివ్ గా అది తీసుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అండి అది. సో ఇంత మీన్ వైల్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని స్టీల్ ప్లాంట్ వేరే వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, ఓకే అది ఎందుకంటే వాళ్ళు ప్రాఫిటబుల్ గా లేదు కాబట్టి ఇచ్చారు అనుకో. కానీ ప్రైవేట్ ల్యాండ్ రైతుల దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు. ఇంకో విషయం ఏంటంటే వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కోసం ధర్నా చేస్తున్న వాళ్ళు ఓపక్క ఉంటారు, అదే ల్యాండ్ ఇచ్చి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ధర్నా చేస్తున్న వాళ్ళు ఒప్పుకుంటారండి. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మన రిపోర్టర్స్ కూడా చాలా మంది అటుపక్క ఇటుపక్క తీరండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందారు వాళ్ళ స్థలం ఇచ్చి. సో ఇక్కడ అదే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎలాగైతే అంటే ఇంప్లిమెంట్ చేయాలని నా అభిప్రాయం అండి. ఇక్కడ కూడా వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ని గవర్నమెంట్ సెయిల్ లో పెట్టి చేయాలనేది నా అభిప్రాయం అండి. అంటే నేను అందుకే అమరావతికి దానికి లింక్ చేసి చెప్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసిన. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నమస్కారం అండి, మహేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి మేడం గారు. అమరావతి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుందండి. అమరావతి కన్స్ట్రక్షన్ మొదలవడం సుభచేతికి రాష్ట్రానికి మేమంతా చాలా ఈ విషయంలో చాలా ఆనందిస్తున్నాము. అట్ ది సేమ్ టైం పోలవరం ప్రాజెక్టు కూడా వీళ్ళు శరవేగంతో చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఐశ్వర్య రాష్ట్రంగా మారుతుందని మేము ఆశిస్తున్నామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇక రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలును సకాలంలో చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం వేధించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పాత బకాయిలు సహా ఏటా క్రమం తప్పకుండా కౌలు చెల్లించేలా చర్యలు చేపట్టింది. అందుకోసం బడ్జెట్లో 400 కోట్లు కేటాయించారు. వైసీపీ సర్కార్ పెట్టిన బకాయిలతో పాటు ప్రస్తుత సంవత్సరం కూడా కౌలును ప్రభుత్వం ఇప్పటికే రైతులకు చాలా వరకు చెల్లించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రాజధానిలోని గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతుల కోసం పనులకు 32 కోట్లు కేటాయించడం వలన అత్యాధునికంగా నిర్మిస్తున్న రాజధానులతో సమానంగా గ్రామాలు అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది.
మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏం లేదు, ఇంకా పది ఇంకా రెండు టైంలు కానీ వచ్చేసి రెండు టైంలు కానీ ఈ ప్రభుత్వం వస్తే సమయంలో అవుతుందమ్మా. లేకపోతే ముందు ఎంత జరిగిందో అదే జరగద్ది. ఇంకా మన మన రాష్ట్రంలో మనం ఉండలేము అంతే, అది మాత్రం ఖచ్చితం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి, సుబ్రహ్మణ్యం గారు. నమస్తే మేడం. అమరావతి పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోను, ఈ నాలుగిటి మీద ఏర్పడిన బలమైన ప్రభుత్వం మేడం. కార్పొరేట్ సంస్థలు రాజధానికి పెట్టుబడిగా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకుంది, ఆ ప్రభుత్వం వచ్చి రద్దు చేసుకోవడం, ఆ ప్రభుత్వం దిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చి చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేసుకోవడం, అప్పుడు విలువేముంది మేడం ప్రభుత్వాలకి? వాళ్ళకి అవినీతి లేకోకుండా చేసుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కొంచెము కరప్షన్ తగ్గించుకొని చేసుకోవాలి. ప్రభుత్వాల పరంగా అన్ని శాఖల పరంగా అనుమతులు తీసుకొని ఇచ్చిన తర్వాత రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? ఇప్పుడు అసలే 6 నెలలు అయింది మన కొత్త ప్రభుత్వం అమరావతి గురించి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేటర్ల సంస్థలు అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటూ పోతే కొత్త కార్పొరేటర్ సంస్థలు భయపడతాయి మేడం. అదానీల గురించి, అంబానీల గురించి గత 2 సంవత్సరాలుగా ఇంతకుముందు కూడా హేడెన్బర్గ్ అమెరికాలో అలాగే వచ్చింది. కానీ మోడీ గారు ఏమి ఆయన ఏమి టచ్ కూడా చేయాల, విమర్శలు కూడా చేయాల. కానీ ప్రజలు ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నారు మేడం. ఆయన్ని నిరాధార లోపంలో కొన్ని ఉంటాయి మేడం. అయితే ప్రభుత్వం సిబిసిఐ దగ్గర ఎంక్వైరీ చేసేసి అగ్రిమెంట్లు రద్దు జోలికి వెళ్ళకోకుండా సిబిసిఐ దగ్గర ఎంక్వైరీ చేసేసి అది 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 తప్పుడు అగ్రిమెంట్లు అయితే రద్దు చేసుకోవాలి, లేదా దాంట్లో బానే ఉంది లేకపోతే నాకు నాకేం మిగలలేదు అనుకోకుండా ఉంటే పర్వాలేదు మేడం. లేదు అగ్రిమెంట్ లో నాకు మిగలాలి అనుకుంటే తేడా వచ్చాను. ఈ ప్రభుత్వాలు కొంచెం ఆలోచించాలి మేడం. ఊరికి అగ్రిమెంట్లు రద్దు చేసుకోండి రద్దు చేసుకోండి అంటే కొత్తగా పెట్టుబడి వచ్చేవాడు భయపడిపోతారు మేడం. రైట్, అవును. ఓకే రైట్ అండి. ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు.
అమరావతి ఆర్థిక ప్రణాళిక పక్కగా కనిపిస్తుంది. అదెలా అంటే రాజధాని నిర్మాణ అంచనా వ్యయం సుమారు 50,000 కోట్ల రూపాయలు, ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన రుణం 12,000 కోట్లు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల నుంచి రుణాలు బాండ్లు వంటి రూపాల్లో సమీపరించే నిధులు 23,000 కోట్ల రూపాయలు. దీంతో ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. అమరావతి అభివృద్ధికి ముందడుగు పడింది. 15,000 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా 15,000 కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్టుగా స్పష్టం చేసింది. ఈ నిధులతో రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలి అని స్పష్టం చేసింది. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధి సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించి ప్రాజెక్టులు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రాజధాని సుస్థిరాభివృద్ధికి ఏపీ సిఆర్డీఏ ప్రతిపాదనలు సమర్పించగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణ అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్టుగా వెల్లడించారు. మిగతా నిధులను కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుంది అని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. We'll be right back.
అభివృద్ధి నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలి అని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళిక కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఆధీనంలోనే ఈ అభివృద్ధి నిర్మాణ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లుగా స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అమరావతికి అన్ని మంచి శకునాలేని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగించుకుంటూ ముందుకు సాగుతూ ఉండడంతో తమ ఇన్నేళ్ల పోరాటం నిరీక్షణకు మంచి రోజులు వచ్చాయి అంటున్నారు. అమరావతిని చంద్రబాబు పూర్తి చేస్తారు అనే నమ్మకం ఉంది అంటున్నారు రైతులు. రాజధాని గ్రామాల్లో సీఆర్డీఏ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలు ఏర్పాటవడంతో రైతులు విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ పరిణామాలన్నింటిపై కూడా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దండరాయునిపాలెం సమీపంలో తొలుత సీఆర్డీఏ భవనం పూర్తయితే రాజధాని నిర్మాణ కార్యకలాపాలు మరింత ఊపందుకొనున్నాయి. ముందుగా నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అలాగే ఆ ప్రాంతంలో రహదారులను కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమరావతిలో విద్యా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్లను కూడా మొదటి విడతలో నిర్మించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెయింటింగ్ పనులను పూర్తి చేయాలి అని నిర్ణయించారు. ఐదేళ్ల పాటు ఆ నిర్మాణాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేయడంతో భవనాల సామర్థ్యం ఎలా ఉంది అనేది చెన్నై, హైదరాబాద్ నిపుణులతో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేవు అని నివేదిక అందడంతో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. దీనికోసం 524 కోట్ల రూపాయలతో సీఆర్డీఏ అంచనాలను సిద్ధం చేసింది. కొత్తగా టెండర్లు పిలిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతిని పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత నిర్మాణ పూర్తి చేయాల్సిన అవసరం ఉండడంతో అంచనా వ్యయం గణనీయంగా పెరిగిపోయింది. మొత్తం 18 టవర్ల నిర్మాణాన్ని కూడా 2017లో 700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ నిర్మాణం 90% పూర్తయింది. దీనికోసం సీఆర్డీఏ 395 కోట్లు వెచ్చించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాలతో స్తంభించిన అమరావతి అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఐదేళ్ల అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి భారీగా కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు నవ రాజధాని కోసం 3,445 కోట్లు కేటాయించారు. ఇక ప్రధాన మౌలిక వసతుల కోసం 3,000 కోట్ల నిధులను సమకూర్చారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు కోసం ప్రభుత్వం 400 కోట్లు, అమరావతి స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనుల కోసం 32 కోట్లు, హైకోర్టు భవనంలో వసతుల కల్పన కోసం 13.33 కోట్లను వెచ్చించనుంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని దాదాపుగా కొలిక్కి తేవాలి అని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి, విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. అమరావతి సంతోషంగా ఉందండి. అమరావతి రావటం మాకు ఇప్పుడు నుంచి అక్కడ అన్ని చాలా సంతోషంగా ఉంది. అక్కడ రైతులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. వాళ్ళ సంతోషం చూసి మేము కూడా చాలా సంతోషపడుతున్నామండి. అక్కడ రైతులు ఎప్పటి నుంచో పోరాడి ఒక ఇది సాధించారండి వాళ్ళు. ఆ సాధించటమే మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి రావటం, వీళ్ళు ఇట్లా సాధించటం చాలా అసలు చెప్పలేమన్నమాట ఆ ఆనందాన్ని. ఇంకా డెవలప్ చేస్తారు ఈ రైతులు ఏంటి, మన ప్రభుత్వం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి, ఇంకా డెవలప్ చెయ్యాలి అమరావతిని. ముందు ఇంకా ప్రజల సంతోషాన్ని మేము కోరుకుంటున్నామండి, ముఖ్యంగా రైతుల సంతోషాన్ని కోరుకుంటున్నామండి. ఓకే మేడం, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. ఒక్కొక్క విధంగా పని ప్రారంభమవుతుంది. ఇక అభివృద్ధి పరంగా కూడా ముందుకు వెళ్తే ముందంజలో ఉంటుంది అంటూ కాలర్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదేవిధంగా త్వరితగతిన నిర్మాణం పనులన్నీ పూర్తి చేయాలి అని, అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజధానికి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి చేసి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అంటూ కూడా కాలర్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. Keep watching CVR News.